हरे कृष्ण अंदर की नमस्कार मन श्री भगवद् रामानुज चरित्र पठनम चेस्तू उन्नामु पद्धेनिमिदो भागमु श्री रामानुजुलु सिंहाचलमुलु శ్రీ రామానుజులు సింహాచల కొండ క్రిందన ఉన్న జనార్దనుని సేవించి శిష్యులతో పాటు కొండపైకి ఎక్కిరి. రామానుజుల కీర్తి అప్పటికే వ్యాపించి ఉండుట చేత సింహాచలములోని అర్చకులు భక్తులు రామానుజులకు గొప్ప స్వాగతం పలికిరి. స్వామిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించిరి. స్వామి దర్శనం అయిన పిదప బయటకు వచ్చుచు ఆలయ మండపములో కూర్చుని ఉన్న కృష్ణమాచార్యుడు అను ఒక బ్రాహ్మణ సంగీత విద్వాంసుని చూసిరి. అతని గానమునకు నరసింహుడే ప్రత్యక్షముగా నాట్యము చేయనని ప్రసిద్ధి. దానితో అతనికి అహంకారము ఎక్కువైనది. వయస్సులో పెద్దవాడైన కృష్ణమాచార్యునికి నమస్కారము చేయగా అతడు ప్రతి నమస్కారము చేయక క్షేమమా అని అడిగాను. రామానుజులు అతని మనసును గ్రహించిరి. అతనిని గర్వము నుండి బయటకు తీసుకురాదలిచిరి. అందుకు రామానుజులు అతనిని చూసి, మీరు వరాహస్వామికి అంతరంగులని వినియున్నాను, అందువలన మహాత్ములైన తమరు శ్రీరంగము నుండి ఒక సన్యాసి వచ్చి ఉన్నాడు, అతనికి మోక్షము ఉన్నదా లేదా అని స్వామిని అడిగి నాకు చెప్పవలేను అని పలికాను. దానికి కృష్ణమాచార్యులు, ఓ అదంత పని, రేపే కనుక్కొని చెప్పేదను అని పలికాను. ఆ రోజు రాత్రి వరాహస్వామి ఏకాంతంలోనుండగా కృష్ణమాచార్యులు స్వామిని సేవించి గానము చేసి నృత్యము చేయగా వరాహమూర్తి ప్రసన్నుడయ్యను. అప్పుడు కృష్ణమాచార్యులు, భూనాథ, శ్రీరంగము నుండి ఒక సన్యాసి వచ్చాడు, అతనికి మోక్షం కలదా అని అడుగగా స్వామి ఆనందించి, ఆ సన్యాసికే కాదు, ఆయన ఎవరికి మోక్షం ఇచ్చినను వారందరికీ మోక్షం లభించగలదు అని పలికాను. ఆ మాటలు విని, ఓ ఈ సన్యాసి మామూలు సన్యాసి కాదు, గొప్ప సన్యాసియే అని కృష్ణమాచార్యులు భావించాను. మరునాడు కృష్ణమాచార్యులు రామానుజులకు స్వామి చెప్పిన విషయమును చెప్పాను. స్వామి సన్నిధికి ఈశాన్య భాగములో భగవద్దేశీయ కాలక్షేపం చేసిరి. అందుకే ఈనాటికి కూడా భక్తులు సింహాచల స్వామిని సేవించి ఈశాన్య భాగములోనున్న ఈ స్థలమునకు వచ్చి రామానుజుల ప్రవచించిన ప్రదేశమని నమస్కరింతురు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. తరువాత కృష్ణమాచార్యుల మాటలు విన్న పిదప రామానుజులు, మీకు మోక్షం ఎప్పుడు కలుగును అడిగిరా అని అడిగాను. దానికి అతడు అహంకారముతో, నేను ఆడితే వరాహస్వామి పాడును, నేను పాడితే వరాహస్వామి ఆడును, ఇలా ఉండగా నాకు మోక్షము కలుగునట్లో సందేహమేమున్నది, అయినా నీవు అడిగావు కాబట్టి నేను స్వామిని ఈరోజు అడిగేదను అని పలికాను. ఆ రోజు రాత్రి కృష్ణమాచార్యులు రామానుజులు అడిగిన ప్రశ్నను అడుగగా స్వామి ముఖమును తిప్పుకొనెను. నా ప్రశ్నకు మీరు సమాధానమివ్వలేదు, నేను పాడితే మీరు ఆడరే, నాకు ఇది ఏనా బహుమతి అని తిరిగి అడిగాను. అందుకు ఆ స్వామి, నాయన, నా ఆటకు నీ పాటకు సరిపోయినది, మోక్షము నా వశములోనున్నదని అందరూ అనుకుందురు, అయితే ఇప్పుడు మోక్షము నా చేతిలో లేదు, ఆ సన్యాసి చేతికి ఇచ్చితివి, భక్తులకు వసుడును కాబట్టి దానిని తిరిగి తీసుకోలేను, అందువలన నీవు ఆ సన్యాసిని ఆశ్రయించు. స్వామి మాటలు విన్న కృష్ణమాచార్యునకు గొప్ప కోపం వచ్చినది. ఆ మహాకోపములో
నీ గుడి శిఖరము నేలకూలునుగాక, నీ గుడి ఏడు అహోరాత్రములు కాలిపోనుగాక అని శపించాను. అంతట వరాహస్వామి, కారణము లేకుండా నీవు నన్ను శపించితివి గనుక నీ కవిత్వము నీచుల పాలవుగాక అని శపించాను. కృష్ణమాచార్యులు తన తప్పును తెలుసుకుని వరాహస్వామి పాదములపై పడగా, నీ అహంకారమే నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చినది. అకారత్రయమును తెలుసుకుని అంటే అనన్యార్వశేషత్వము, అనన్య శరణవత్వము, అనన్య భోగత్వము, అర్థపంచక జ్ఞానవంతులై పంచ సంస్కారములు పొందిన భక్తులకు మాత్రమే పరమపదము లభించును. ఆచార్య కటాక్షము వలన మాత్రమే పరమపదము లభించును. అందువలన నీవు వెంటనే రామానుజులను శరణ పొందు అని పలికిరి. చేయనది లేక కృష్ణమాచార్యుడు కొండ క్రిందికి దిగి రామానుజులు వసించు చోటుకి వెళ్ళి వాకిట ఉన్నవారితో, కృష్ణమాచార్యులు వచ్చి ఉన్నాడని చెప్పమన్నాను. దానికి రామానుజులు, కృష్ణమాచార్యులతో మాకేమీ పని లేదని చెప్పాను. కొంత అహంకారముతో కొంత బాధతో తిరిగి కొండపైకి ఎక్కి వరాహస్వామికి జరిగిన విషయము కృష్ణమాచార్యులు విన్నవించాను. వరాహస్వామి, ఆచార్య శబ్దము ఎతులకే కానీ అన్యులకు కాదు. అందువల్ల నీవు నీ పేరును మాత్రము తెలుపును అని పంపిరి. స్వామి ఆదేశానుసారం మరునాడు కృష్ణదాసుడు వచ్చాడని కబురు పంపగా, రామానుజులు సాదరంగా లోనికి ఆహ్వానించి పంచ సంస్కారములను అనుగ్రహించి కృష్ణ రామానుజదాసుడు అను నామమును ఇచ్చాను. రామానుజులు కొంతకాలము అక్కడే ఉండి తిరుమంత్రార్థమును ఉపన్యసించిరి. ఆలయములో పాంచరాత్రమమును అనుసరించి అర్చనా విధానమును ప్రవేశపెట్టిరి. కొన్నాళ్ళ తర్వాత అక్కడ నుంచి బయలుదేరుటకు సిద్ధమయ్యిరి. అంతటా కృష్ణ రామానుజదాసుడు కూడా వారి వెంట బయలుదేరాను. అంతటా రామానుజులు అతన్ని వారించి, ఇక్కడే ఉండి వరాహస్వామి కైంకర్యము చేయము, నీకేమీ లోటు కలగదు అని పలికి శ్రీరామానుజులు శ్రీరంగమునకు బయలుదేరి, కృష్ణమాచార్యుడు ఇచ్చిన శాపం వలన తరుష్కరాజు పాలనలో దేవాలయములను నాశనము చేయుచు వరాహ నరసింహస్వామి ఆలయమును 7 రోజుల పాటు కాల్చాను. హరే కృష్ణ. తరువాత 19వ భాగము. తిరుపతి విష్ణు ఆలయం. తిరుమల నంబి ఆహ్వానముపై రామానుజులు శ్రీరంగమునకు వెళ్ళుటకు ముందు తిరుపతి వెళ్ళుటకు నిశ్చయించిరి. ఆ కాలములో తిరుపతి శైవ దేవాలయమని శైవులు, వైష్ణవ దేవాలయమని వైష్ణవులు తర్కించుకునిచుండిరి. అప్పట్లో శైవుల ప్రాబల్యము అధికముగా ఉండటం వలన శైవ మతము అనుష్ఠించు రాజులు కాంచీపురమును రాజధానిగా చేసుకుని పాలించుండిరి. రాజుల ఆశ్రయము వలన శైవులు తిరుమల ఆలయమును ఆక్రమించిరి. అచ్చటి వైష్ణవులందరికీ ఇది భరింపశక్యము కానిదైనది. ఈ సమస్యను తీర్చుట రామానుజాచార్యుల వలన మాత్రమే సాధ్యమని భావించిరి. రామానుజులు శైవులందరినీ సమావేశపరిచిరి. శైవులు, ఇది విష్ణుక్షేత్రము అయినచో శంఖచక్రము లేవి అని ప్రశ్నించిరి. వాటిని తొండమాన్ చక్రవర్తికి అనుగ్రహించుట వలన అవి లేవని చెప్పిరి. శ్రీ వెంకటాచల మహాత్యము ఇతర గ్రంథములను ఆధారముగా చూపించి ఇది వైష్ణవ క్షేత్రమని వాదించిరి. శైవులు కూడా వివిధ ప్రమాణములు చూపించి ఇది శైవక్షేత్రమని వాదించిరి. చివరకు శైవులు, రామానుజులు ఒక అంగీకారమునకు వచ్చిరి. అది ఏమిటంటే, స్వామి ముందు శంఖచక్రాలు, త్రిశూలము, డమరకము పెట్టెదము. స్వామి వేడిని ధరిస్తే స్వామి ఆ మూర్తి అని అందరము అంగీకరింతము.
అలా అని అందరూ అంగీకరించి స్వామి ముందు వాటిని పెట్టి గర్భాలయంలో ఎవరూ లేకుండా చూసి తలుపులు వేసి ముద్రలు వేసి మూసివేశారు. మరునాడు తెల్లవారుజామున పెద్దల సమక్షంలో ఆలయమును తెరచి చూడగా శ్రీనివాసుడు శంఖ చక్రమును ధరించాను. అది చూసిన భక్తులందరూ నివ్వెరపోయిరి. అందరూ తిరుపతి వైష్ణవ క్షేత్రమని అంగీకరించిరి. ఆ రామానుజుల వారి ఆనందమునకు అవతలు లేవు. ఆ ఆనందములో స్వామికి అనేక మంగళ శాసనములు చేసిరి. ఈ సంఘటన వలననే రామానుజుల వారి అష్టోత్తరములో శ్రీ వెంకటేశ శంఖ చక్ర ప్రదాయకాయ నమః అనే తిరునామము వచ్చినది. రామానుజులు హర్షముతో బంగారు లక్ష్మిని వక్షస్థలముపై ధరింపమని సమర్పించిరి. అందుకే రామానుజ అష్టోత్తరములో వెంకటేశ్వరస్య సురాయ నమః అనునామం వచ్చినది. ఆనాటి నుంచి రామానుజులు గురువును శంఖచక్రములు ఇచ్చుటి వలన మామయు అమ్మవారిని వక్షస్థలమును ధరించుటకు ఇచ్చుటి వలన మామయు అయ్యిరి. ఆ దివ్య దేశమును రక్షించుటకు అక్కడ ఇద్దరు సన్యాసి పీఠాధిపతులను నియమించిరి. పితప అక్కడ నుంచి బయలుదేరి కొండ క్రిందికి వచ్చి ఆళ్వారులకు మంగళ శాసనములు చేసిరి. అచ్చట నుంచి తిరువల్లికేని అంటే ట్రిప్లికేన్ తిరునిర్మలై శ్రీ పెరంబదూర్ మధురాంతకము, మధురాంతకం అంటే మహాపూర్ణుల వారు రామానుజులను శిష్యునిగా స్వీకరించిన స్థలము, మీదుగా కాంచీపురము వచ్చిరి. అక్కడి నుంచి తిరువహీంద్రపురమునకు వెళ్ళి దేవనాయక పెరుమాళను దర్శించి నమస్కరించిరి. అచ్చటి నుంచి శ్రీనాథమునుల వీరనారాయణపురమును చేరి వెళ్ళిరి. మన్ననార్ స్వామికి నమస్కరించి అక్కడి నుంచి శ్రీరంగము చేరిరి. శ్రీరంగనాథుని దర్శించి తీర్థప్రసాదములను స్వీకరించిరి. రామానుజులు వెళ్ళిన ప్రతిచోట పండితులను తార్కికులను జయించిరి. ఈ విధముగా రెండవ యాత్ర దిగ్విజయముగా సాగినది. భారతదేశమంతటా ఊరు ఊరిలోనూ రామానుజుల వైభవము ప్రకాశించినది. హరే కృష్ణ. ఈరోజు ఈ భాగం వరకే ఆపుదాము. తరువాయి భాగమును రేపు మరలా పఠనము చేద్దాము. మీరు కొత్తవారైతే మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లుగా శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు రామాయణము, ప్రహ్లాద్ మహారాజు యొక్క బోధనలు, అలాగే శ్రీ భగవద్ రామానుజ చరిత్రను ఇప్పుడు మనం పఠనం చేస్తున్నాము. ఈ వీడియోలన్నీ కూడా మీకు అప్డేట్లో ఉంటాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీరు వినటమే కాకుండా శ్రీ భగవద్ రామానుజ చరిత్రను రోజులో కనీసం ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ తోటి వారికి షేర్ చేసి వారికి కూడా వినేటటువంటి అవకాశాన్ని కల్పించవలసినదిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కలియుగములో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలవు నాస్తేవ 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 గతిరన్యథ, ఈ కలహాల కపటాల యుగములో హరినామము తప్ప హరినామము తప్ప హరినామము తప్ప మరే మార్గము లేదు, మరే మార్గము లేదు, మరే మార్గము లేదు. అందువలన కలియుగములో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అనే ఈ మహామంత్రాన్ని కనీసము రోజులో 108 సార్లు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.
సమయం ఎక్కువ ఉన్నవారు ఇంకా ఎక్కువగా చేయవలసిందిగా కోరుచున్నాను. దీనికి ఎలాంటి ఖర్చు లేదు. భగవంతుడు పలకడానికి నోరిచ్చారు. తప్పకుండా అందరూ చేయవలేను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదములు.